శ్రీకృష్ణదేవరాయలు క్రీస్తు శకం 1509 1529 దక్షిణ భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు 1509 లో ఆయన సింహాసనాన్ని అధిష్టించినప్పుడు విజయనగర సామ్రాజ్య పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండేది. దక్షిణాన నెల్లూరు వరకు ఆంధ్ర తీర ప్రాంతం అంతా ఒరిస్సా రాజుల ఆధీనంలోనే ఉండేది. బీజాపూర్ సుల్తాన్ తన సామ్రాజ్యాన్ని విస్తరించి విజయనగరాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఉబలాట పడుతున్నాడు. ఈ పరిస్థితుల్లో సింహాసనాన్ని అధిష్ఠించిన శ్రీకృష్ణదేవరాయలు ముందుగా తమ పైకి కాలు దువ్వుతున్న దక్కన్ ముస్లిం పాలకులపై దృష్టి సారించాడు. క్రీస్తు శకం 1512 రాయచూర్ను స్వాధీనం చేసుకున్న శ్రీకృష్ణదేవరాయలు తర్వాత కృష్ణ తుంగభద్ర ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. గుల్బర్గాను కూడా స్వాధీనం చేసుకున్న శ్రీకృష్ణదేవరాయలు బహమని సామ్రాజ్యాన్ని దాని పాలకుడు మహమ్మద్ షాకు అప్పగించాడు. ఆ తర్వాత ఉమ్మత్తూర్ పాలకులను ఓడించి తన సామ్రాజ్యాన్ని విస్తరించిన రాయలు శివ సముద్రాన్ని కూడా తన ఆధీనంలోకి తీసుకున్నాడు. ఒరిస్సా పాలకులపై యుద్ధం. కళింగ అంటే నేటి ఒరిస్సా సామ్రాజ్యంపై 5 సార్లు దండెత్తిన రాయలు ముందుగా వారి ఆధీనంలో ఉన్న ఉదయగిరి ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఉంది కోటపై దృష్టి సారించాడు. క్రీస్తు శకం 1513 ప్రారంభమైన ఈ ఉదయగిరి పోరులో తోక ముడిచిన ఒరిస్సా పాలకుడు ప్రతాపరుద్రుని సేనలు వినుకొండ వరకు వెనక్కి తగ్గాయి. ఉదయగిరి కోటను స్వాధీనం చేసుకున్న తరువాత రాయలు తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఆయనకు పూజలు చేశాడు. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద తన రాణులు చిన్నాదేవి తిరుమల దేవులతో కలిసి తన విగ్రహాలని ఏర్పాటు చేశాడు. వెంకటేశ్వర స్వామిని అర్చించిన తరువాత రాయలు కళింగ పాలకులపై మరోసారి దండెత్తాడు. ఈసారి స్వయంగా తానే సేనలకు నాయకత్వం వహించి కోటపై యుద్ధానికి దిగటంతో ఒరిస్సా పాలకులు లొంగిపోక తప్పలేదు. గజపతుల యువరాజు వీరభద్రుడితో సహా అనేక మంది ప్రముఖులను నిర్బంధించి విజయనగరానికి పంపాడు. 3వ దండయాత్రలో కృష్ణానదీ తీరంలోని బెజవాడ అంటే ఇప్పుడు మనం విజయవాడ అని పిలుస్తున్నాం, బెజవాడ సమీపంలో ఉన్న కొండపల్లి కోటను స్వాధీనం చేసుకున్నాడు. తర్వాత నల్గొండ వరంగల్ జిల్లాల్లోని కోటలను కూడా తన ఆధీనంలోకి తీసుకుని విజయనగర సామ్రాజ్యాన్ని విస్తరించాడు. 4వ దండయాత్రలో గోదావరి తీరంలోని వేంగి సామ్రాజ్యాన్ని కైవసం చేసుకున్నాడు. పక్కనే ఉన్న రాజమహేంద్రవరం అంటే రాజమండ్రిని కూడా సునాయాసంగానే కృష్ణదేవరాయల ఆధీనంలోకి వచ్చింది. తర్వాత ఆయన సింహాచలం చేరుకుని నరసింహస్వామిని అర్చించాడు. పొట్నూరులో తన విజయాలను లిఖించిన విజయ స్థూపాన్ని ఆవిష్కరించాడు. 5వ దండయాత్రలో గజపతుల కళింగ సామ్రాజ్య రాజధాని కటకం అంటే నేటి కటక్పై కత్తి దూశాడు. ఈ యుద్ధంలో ఖైదీగా చిక్కిన యువరాజు వీరభద్రుడు విజయనగరం జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. దీనితో ప్రతాపరుద్రుడు లొంగి వచ్చి 1518 తన కుమార్తెను శ్రీకృష్ణదేవరాయలకిచ్చి వివాహం చేశాడు. ప్రతిగా తాను స్వాధీనం చేసుకున్న కృష్ణానదీ ఉత్తర ప్రాంతాలన్నింటినీ తిరిగి ప్రతాపరుద్రుడికి ఇచ్చేశాడు. బీజాపూర్. ఇక రాయల చివరి దండయాత్ర బీజాపూర్ పాలకుడు ఇస్మాయిల్ ఆదిల్ షాపై జరిగింది. 1512 లోతమ వద్ద నుండి స్వాధీనం చేసుకున్న కృష్ణా తుంగభద్ర ప్రాంతాలను తమకు తిరిగి అప్పగించాలని బీజాపూర్ సుల్తాన్ కృష్ణదేవరాయల్ని డిమాండ్ చేశాడు. తర్వాత జరిగిన యుద్ధంలో బీజాపూర్ సైన్యం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. తర్వాత రాయలు ఆదిల్ షా చిన్న కుమారుడు మహమ్మద్ షాకు బహమని సామ్రాజ్యాన్ని అప్పగించి అతన్ని తన సామంతుడిగా చేసుకున్నాడు. పోర్చుగీసు వారితో సంబంధాలు. శ్రీకృష్ణదేవరాయలు తన హయాంలో పోర్చుగీసు వారితో చక్కని స్నేహ సంబంధాలను కొనసాగించాడు. 1510 గోవా భారత్లో పోర్చుగీసు వారి ప్రధాన పాలనా కేంద్రంగా మారింది. ఫలితంగా ఇరు దేశాల మధ్య వ్యాపార వాణిజ్యాలు అభివృద్ధి చెందాయి. పోర్చుగీసు వ్యాపారుల నుంచి విజయనగర పాలకులు అరబ్బీ గుర్రాలను కొనుగోలు చేసేవారు. అదేవిధంగా విజయనగర సామ్రాజ్యానికి అవసరమైన ఆయుధ సంపత్తిని కూడా పోర్చుగీసు వారు అందజేసేవారు. రాయల సైన్యం రాయచూర్ యుద్ధంలో వాటిని ఉపయోగించింది. అంతేకాదు విజయనగరంలో నీటి సరఫరాను మెరుగుదల చేసేందుకు పోర్చుగీస్ ఇంజనీర్లు తమ వంతు కృషి చేశారు. చివరి రోజులు విజయనగర సామ్రాజ్యాన్ని నలుచెరుగులా విస్తరించి కళాభిమానిగా కళాపోషకుడిగా పేరు తెచ్చుకున్న శ్రీకృష్ణదేవరాయల చివరి రోజులు విషాదాంతమయ్యాయి. వారసుడిగా విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించిన రాయల చిన్న కుమారుడు తిరుమలదేవుడు 8 నెలల్లోనే మరణించాడు. తన కుమారుడికి మహామంత్రి తిమ్మరసు కుమారుడు
విషప్రయోగం చేశాడన్న విషయాన్ని తెలుసుకున్న శ్రీకృష్ణదేవరాయలు తండ్రి కుమారులిద్దరినీ నిర్బంధించి వారి కళ్ళను పీకేశాడు. అయితే తర్వాత ఈ చర్యలపై రాయలు తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. తర్వాత తన బావమరిది అచ్యుత దేవరాయలను వారసుడిగా ప్రకటించిన కృష్ణదేవరాయలు 1529 చివరిలో మరణించాడు. విశిష్ట పాలకుడు. దక్షిణాపథాన్ని పాలించిన రాజుల్లో శ్రీకృష్ణదేవరాయలకు విశిష్ట స్థానం ఉంది. అత్యంత మేధావి అయిన రాయలు గొప్ప పోరాట యోధుడిగా, పాలనా సమర్థుడిగా మాత్రమే కాక కళాభిమానిగా, కళా సాహితీ పోషకుడిగా ప్రసిద్ధి చెందాడు. ఆయన పాలన విశేషాలను గ్రామీణ ప్రాంతాల్లో చిన్నపిల్లలు కూడా ఇప్పటికీ కథలుగా చెప్పుకుంటుంటారు. ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంతంలోని 5 జిల్లాలతో కూడిన ప్రదేశం రాయల పేరిట రాయలసీమగా పేరొందిన విషయం మనందరికీ తెలిసిందే. గొప్ప పోరాట యోధుడు మాత్రమే కాక అత్యంత సున్నిత మనస్కుడైన రాయలు తన శత్రువుల పట్ల, ముఖ్యంగా దక్కన్ ముస్లిం పాలకులు ఒరిస్సా గజపతుల పట్ల దయ చూపాడు. బహుమనీ సుల్తాన్లపై ఆయన చేసిన యుద్ధాలు ఆయన సైనిక శక్తిని, దౌత్య నిపుణతను ప్రపంచానికి చాటాయి. పలువురు ముస్లిం రాజులు పాలించిన దక్కన్ ప్రాంతంలో రాజకీయ సుస్థిరత కోసం ఆయన 2 బహుమనీ వంశాన్ని పునరుద్ధరించాడు. అదేవిధంగా పోర్చుగీసు వారితో ఆయన కొనసాగించిన స్నేహ సంబంధాలు 16వ శతాబ్దం నాటి భారత రాజకీయ పరిస్థితులను ప్రతిబింబిస్తాయి. ఒరిస్సా పాలకులు గజపతులపై కొనసాగించిన యుద్ధాలలో రాయలు సాధించిన విజయాలు నాటి సైనిక చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. సమర్థుడైన పాలకుడిగా పేరు తెచ్చుకున్న శ్రీకృష్ణదేవరాయల పాలనలో మారుమూల ఉన్న పల్లెటూళ్లకు సైతం ప్రయోజనాలు అందాయి. సాహితీ పోషకుడిగా పేరు తెచ్చుకున్న శ్రీకృష్ణదేవరాయల పాలనా కాలం తెలుగు సాహిత్యానికి స్వర్ణయుగమేనని చెప్పొచ్చు. రాయల కొలువులో ప్రసిద్ధి చెందిన అష్టదిగ్గజ కవుల చరిత్ర మనందరికీ చిరపరిచితమే. వీరిలో ఆంధ్ర మహాభారతాన్ని తిరిగీకరించిన అల్లసాని పెద్దన ఆంధ్ర కవితా పితామహుడిగా సుప్రసిద్ధుడు. ఆయన రచించిన ఇతర కావ్యాల్లో మను చరిత్ర ప్రసిద్ధమైంది. అష్టదిగ్గజ కవుల్లో ఒకరైన తెనాలి రామకృష్ణుడు వికట కవిగా ప్రసిద్ధుడైన విషయం మనందరికీ తెలిసిందే. శ్రీకృష్ణదేవరాయలు గొప్ప నిర్మాణ దక్షుడు కూడా. ఆయన తన రాజధానిలో నిర్మించిన హజర రామాలయం రాయల కళాభిరుచికి అద్దం పడుతుంది. ఆయన తన తల్లి పేరిట నాగులాపురం అనే నగరాన్ని కూడా నిర్మించాడు. ఆసియా ఐరోపా ప్రాంతాలను పాలించిన గొప్ప రాజుల్లో శ్రీకృష్ణరాయలు ఒకడని ఘంటాపదంగా చెప్పొచ్చు. చూసారా ఎంత అద్భుతంగా ఉందో శ్రీకృష్ణదేవరాయల చరిత్ర. ఇలాంటి అద్భుతమైనవి, ఆశ్చర్యకరమైనవి మా దగ్గర చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి, చూసుకోవాలి అనుకుంటే గనక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మీ సూచనల్ని, సలహాల్ని కూడా మాకు పంపించండి. తప్పకుండా పంపిస్తారు కదా.